లాక్డౌన్ తర్వాత టాలీవుడ్ కు మళ్ళీ ఆశలు చిగురించేలా చేసిన సినిమా అఖండ. నందమూరి నరసింహం బాలకృష్ణ పవర్ఫుల్ యాక్షన్, బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, తమన్ మ్యూజిక్, ఇలా అన్నీ కలిసి అఖండ సినిమాకు సాలిడ్ హిట్ అందించాయి. బాలయ్య అఖండ ఇచ్చిన ఊపుతో పెద్ద సినిమాల నిర్మాతలకు హీరోలకు తమ సినిమాల మీద కలెక్షన్ల పరంగా నమ్మకాన్ని చిగురించేలా చేశాయి. ప్రస్తుత కాలంలో ఓ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా అరుదు. అలాంటి నయా రికార్డును బాలయ్య మరోసారి నెలకొల్పాడు. గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఏ సెంటర్ అయినా జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లిపోయింది. బాలయ్య కెరీర్లోనే రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉంటే ఓటీటీలో రిలీజ్ అయిన అఖండ అక్కడ కూడా రికార్డ్ వ్యూస్ను దక్కించుకుంది. అగోరాగా బాలయ్య యాక్షన్ సినిమాకే హైలైట్. ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య రెండు పాత్రల్లో జీవించాడు. మరోవైపు విలన్గా శ్రీకాంత్ తన విలనిజాన్ని చూపించాడు. హీరోయిన్గా ప్రజ్ఞ జైస్వాల్, జగపతి బాబులు కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే అఖండ 100 రోజులకు చేరువవుతున్న తరుణంలో కృతజ్ఞత సభ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మార్చి 12న ఎస్టీబీసీ గ్రౌండ్ కర్నూలులో భారీ సభకు ప్లాన్ చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ సభ ప్రారంభం కానుంది. దీంతో బాలయ్య అభిమానులకు మరో పండుగ వచ్చినట్లే.